అధ్యాయం. ఓకే మేడం. సర్లేండి. ఓకే మేడం. ఇంకా ఆ డౌట్ క్లియర్ అయిపోయింది కదా మేడం? అది చూస్తానండి, మరి ఆ లోక సువార్త చూసి అందులో లేకపోతే నేను మళ్ళీ చేస్తాను మీకు. మళ్ళీ చేసి మీరు మళ్ళా చెయ్యర్లేండి, అందులో మీకు అర్థం అయిపోతుంది ఎప్పుడు పుట్టారో ఏంటో. అంటే డేట్ అది కరెక్ట్ గా అలాగ ఉంటదండి? అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల్లో పుట్టారు కదండి, 8వ రోజున ఆయన దేవాలయంలో తీసుకుని వెళ్ళి మొత్తం సున్నతే అంతా చేసిన తర్వాత ఆయన పుట్టి 2000 సంవత్సరాలు అయ్యిందని కాలిక్యులేట్ చేస్తున్నారు కదండి. అక్కడ డేట్ టైము దాంట్లోనే ఏంటంటే ఈ పంతులు తెలుగు బైబిల్లోని తర్జుమా చేసినప్పుడు అక్కడ ఉన్న పంతులు చేశారా బైబిల్ తర్జుమా? అవునండి అవునండి, బ్రాహ్మణులు చేశారు. బ్రాహ్మణులు బైబిల్ ఎందుకు చేస్తారండి? వాళ్ళకే ఇచ్చారండి తర్జుమా చేయమని. చెప్పండి. మాట చదువు